మొన్న పవర్ స్టార్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను గెలిన వివాదాస్పద దర్శకుడు వర్మ ఇప్పుడు అల్లు అంటూ మరో సినిమాను ప్రకటించాడు. బ్యాక్ టు బ్యాక్ వివాదాస్పద సినిమాలతో మరో సంచలనానికి తెరలేపాడు. మెగా ఫ్యామిలీని టార్గెట్ గా మొన్న పవర్ స్టార్ మూవీతో ఇప్పటికీ కాంట్రవర్సీ కంటిన్యూ చేస్తున్న ఆర్జీవి ఇప్పుడు అల్లు పేరుతో సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా అల్లు అరవింద్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశారు ఆర్జీవి. ఈ సినిమాలో ఏ అరవింద్, చిరంజీవి, ప్రవణ్ కుమార్, అర్జున్, శిరీష్, కేఆర్ చరణ్, ఎన్ బేబు లాంటి క్యారెక్టర్లు ఉంటాయన్నారు. అందరితో తనని ఆహా అనిపించుకోవడమే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఉద్దేశ్యమని కూడా ప్రకటించారు. తనకి కావలసిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లిక కథే ఇది అంటూ వివరణ ఇచ్చారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ను అల్లుతూ ఉంటాడని అందుకే సినిమాకు అల్లు అని పేరు పెట్టాను అంటూ ఆర్జీవి ట్విట్టర్లో వెల్లడించారు. మొన్న పవర్ స్టార్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను గిల్లిన వివాదాస్పద దర్శకుడు వర్మ ఇప్పుడు అల్లు అంటూ మరో సినిమాను ప్రకటించాడు. బ్యాక్ టు బ్యాక్ వివాదాస్పద సినిమాలతో మరో సంచలనానికి తెరలేపాడు. మెగా ఫ్యామిలీ టార్గెట్ గా మొన్న పవర్ స్టార్ మూవీతో ఇప్పటికీ కాంట్రవర్సీ కంటిన్యూ చేస్తున్న ఆర్జీవి ఇప్పుడు అల్లు పేరుతో సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా అల్లు అరవింద్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశారు ఆర్జీవి. ఈ సినిమాలో ఏ అరవింద్, చిరంజీవి, ప్రవణ్ కుమార్, అర్జున్, శిరీష్, కేఆర్ చరణ్, ఎన్ బేబు లాంటి క్యారెక్టర్లు ఉంటాయన్నారు. అందరితో తనని ఆహా అనిపించుకోవడమే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఉద్దేశమని కూడా ప్రకటించాడు. తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల కథే ఇది అంటూ వివరణ ఇచ్చారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్లు అల్లుతూ ఉంటాడని అందుకే ఈ సినిమాకు అల్లు అని పేరు పెట్టాను అంటూ ఆర్జీవి ట్విట్టర్లో వెల్లడించారు.